హాయ్ ఫ్రెండ్స్, పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక టాపిక్ లోకి వస్తే, అనసూయ భరద్వాజ్ ఏళ్ల తరబడి జబర్దస్త్ యాంకర్ గా చేసింది, ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టింది ఆ షో. 2022లో సడన్ గా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. అందుకు కారణం ఏమిటో హైపర్ ఆది వెల్లడించాడు. 2013లో జబర్దస్త్ నుంచి ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే జబర్దస్త్ పాపులారిటీ తెచ్చుకుంది. గ్లామరస్ యాంకర్ గా ఆడియన్స్ ని కట్టిపడేసింది. తెలుగు యాంకర్ స్క్రీన్ షో చేయడం అనే కాన్సెప్ట్ అనసూయనే పరిచయం చేసింది. పొట్టి బొట్టలతో ఆ షోని ఒక ఊపు ఊపింది. అనసూయ విపరీతమైన ఫేమ్ రాబట్టింది. దాంతో ఆమెకి వెండితెర మీద ఆఫర్స్ మొదలయ్యాయి. లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో పాటు స్టార్ చిత్రాల్లో కూడా కీలక రోల్స్ చేసింది. 2022లో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో జబర్దస్త్ మానేస్తున్నట్లు ఆమె వివరణ ఇచ్చింది. అనసూయ జబర్దస్త్ మానేశాక కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. తన మీద జబర్దస్త్ కమిడియన్స్ బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని, తను కోపడిన దాన్ని ఎడిటింగ్ లో తీసేశారని అనసూయ అన్నారు. మరో సందర్భంలో టీఆర్పీ స్టంట్స్ నచ్చకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. కాగా తాజాగా జోర్దార్ సుజాత హైపర్ ఆదిని ఇంటర్వ్యూ చేసింది. ఆయన పలు విషయాలు అడగడం జరిగింది. మీ కారణంగానే అనసూయ జబర్దస్త్ మానేశారని వాదన కూడా వచ్చిందని, దీనికి మీ సమాధానం ఏంటనగా హైపర్ ఆది సీరియస్ గా ముఖం పెట్టి ఏదో చెప్పాడు. ప్రోమోలో అది ఏం చెప్పాడు అనేది రివీల్ చేయలేదు. ఆ ఇంటర్వ్యూ పూర్తి ఎపిసోడ్ బయటకు వస్తే కానీ అనసూయ జబర్దస్త్ మానేయడానికి కారణం ఏమిటో, హైపర్ ఆది ఏమన్నాడో తెలుస్తుంది. కాగా అనసూయ మీద కూడా హైపర్ ఆది పంచులు వేస్తూ ఉండేవాడు. ఇలా జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చని అందరూ అనుకుంటున్నారు. కానీ పూర్తిగా అసలు కారణం ఏంటి అంటే మాత్రం, ఆమె సినిమాల్లో బిజీగా మంచి ఒక పొజిషన్కి వెళ్ళింది కాబట్టి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయి అందుకనే జబర్దస్త్ మానేసి సినిమాలు చేస్తూ ఉందని మాత్రం ఇది వాస్తవం అని కొంతమంది అంటున్నారు. కానీ ఎలా ఉన్నా కానీ తను మాత్రం ఒక మంచి నటి, మన తెలుగు నటి కాబట్టి తన్ని మనం ఎంకరేజ్ చేద్దాం ఫ్రెండ్స్. అలానే బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా తను చేసింది. రంగస్థలంలో తన యాక్టింగ్ చూసాం. ఇంకా చాలా చాలా క్యారెక్టర్స్ చేస్తూ అందరినీ అలరిస్తున్నారు. ఒక మామూలు సాదాసీదా యాంకర్ నుంచి ఒక మంచి పొజిషన్ వెళ్ళిన ఆమెకి వెరీ గుడ్ లక్. అలానే తను ఇంకా చాలా సినిమాలు చేసి అందరినీ అలరించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి, మంచి క్వాలిటీతో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.